ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ హాఫ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరొక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ముంబై ఇండియన్స్తో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే ప్లే ఆఫ్ బర్త్ను ఖాయం చేసుకున్న పంచసేన పాయింట్స్ టేబుల్స్లో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరొకవైపు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన ముంబై ఇక దాదాపుగా ప్లే ఆఫ్కు వెళ్లే ఆశలను చాలా కష్టతరం చేసుకుంది. దాదాపు ఆ సీజన్ ఈ సీజన్ నుంచి జట్టు నిష్క్రమించినట్లే అని తెలుస్తోంది. ప్లే ఆఫ్కు చేరాలంటే ముంబై మెరుగైన రన్ రేట్తో పాటు చివరి 2 మ్యాచ్లు గెలవాలి. అంతేకాకుండా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, మిగతా జట్లన్నీ కూడా ఓడిపోవాలి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ మినహా అందరూ విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం 26 బంతుల్లో 33 పరుగులు చేశాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా చెలరేగిపోయారు. దాంతో ముంబై ఇండియన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో ఆవేష్ ఖాన్, అక్షర్ పటేల్కు తోడుగా ఎన్రిచ్ నోర్స్, రవిచంద్రన్ అశ్విన్ తలొక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలోనే 136 పరుగులు చేసి మరొక 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ 33 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే రవిచంద్రన్ అశ్విన్ 21 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. క్లాస్ ఇన్నింగ్స్తో విజయాన్ని అందుకున్నారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కృణాల్ పాండ్యా, నాథన్ కౌంటర్ నైల్ తలొక వికెట్ తీశారు. అయితే ఇక 130 పరుగుల స్వల్ప లక్ష్యంలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు మొదట్లో గట్టి షాక్ తగిలింది. అయితే ఓపెనర్ పృథ్వీ షా 6 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఢిల్లీ 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి కెప్టెన్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ బాల్కే 6 బాది పంత్ జోరు కనబరిచాడు. బ్యాటింగ్కు వికెట్ ప్రతికూలంగా ఉన్న స్వేచ్ఛగా బౌండరీలు బాదాడు. అయితే క్రీజ్లో కుదురుకున్న పంత్ను జయంత్ యాదవ్ కళ్ళెం వేశాడు. అతని బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన పంత్ లాంగ్ ఆన్లో హార్దిక్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక అయ్యర్ లేకపోతే ఈరోజు ఢిల్లీ జట్టు పరిస్థితి కూడా కొద్దిగా ఓటమి పాలయ్యేది. ఈ పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన అశ్విన్ శ్రేయస్తో కలిసి మంచి స్మార్ట్ బ్యాటింగ్ చేశాడు. అనవసరపు షాట్లు ఆడకుండా క్విక్ సింగిల్స్, అలాగే డబుల్స్ తీశాడు. ఏది ఏమైనప్పటికీ కూడా గెలవాల్సిన ఈ మ్యాచ్లో ముంబై ఓడిపోవడం ఒకంత నిరాశకే మిగిల్చింది ముంబై జట్టు ఆటగాళ్ళని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.